దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. ఓల్డ్ సిటీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పలువురు నిరసనకు దిగారు. చార్మినార్ దగ్గర భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆందోళనలకు అనుమతి లేదన్నారు సిపి అంజనీ కుమార్. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు నిర్వహిస్తున్న ర్యాలీకి పోలీసుల అనుమతి ఉందంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని చెప్పారు. ర్యాలీలో ఎవరూ పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు సిపి అంజనీ కుమార్. కమ్యూనిస్టులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ప్రజాసంఘాలు కావచ్చు, పూర్తిగా ఇటు ఈ రోజు నుంచి కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ధర్నాలు రాస్తారు. ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు నిజానికి కేంద్రంలో మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు Article 370 రద్దు కావచ్చు, అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎక్కడ పెద్ద వ్యతిరేకత రాలేదు. అయితే ఈ బిల్లు విషయంలో మాత్రం తీవ్రంగా దేశవ్యాప్తంగా ఏదైతే వీళ్లకు వ్యతిరేకత వ్యక్తమవుతున్న కరస్థ కనిపిస్తుంది. ప్రస్తుతం అంతవరకు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పౌరసత్వం బిల్లును అన్ని ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేక దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఈ మోడీ గవర్నమెంట్ ఏకపక్షంగా మొండితనంగా ఈ బిల్లును ఆమోదింప చేసుకొని ఇవాళ అన్ని మతాలు కులాలు కలుసున్న రాష్ట్రాన్ని ప్రజల్ని విడదీసి ప్రాంతాలుగా కులాలుగా విడదీసి ఇవాళ ఈ పని చేస్తా ఉంది. అట్లాగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పార్లమెంట్లో ఓటేసి ఇక్కడ ఈ రాష్ట్రంలోనే పోలీసులు పెట్టి దౌర్జన్యంగా అరెస్ట్ చేపించి మేము వ్యతిరేకించే బిల్లునికి పోలీసులు పెట్టి దౌర్జన్యం చేపించి అక్కడికక్కడికి అరెస్ట్ చేపిస్తున్నారు. నిజంగా ఆ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటే ఈ అరెస్టులు మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ మొత్తంగా కమ్యూనిస్ట్ మహిళా నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి, ముఖ్యంగా టీఆర్ఎస్ విధానాన్ని కూడా వీళ్ళంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో పార్లమెంట్లో నేషనల్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకించిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి వచ్చి మాత్రం ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తుంది. ఇది సరైనది కాదంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఏదైతే బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తుంది, అదేవిధంగా కేసీఆర్ కూడా ఇక్కడ ముందుండి ఈ బిల్ అంటే ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ద్వంద్వ విధానాలను పాటించడం సరైనది కాదంటూ కూడా కమ్యూనిస్టు నాయకులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే నిజానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి మొదలుకొని పబ్లిక్ గార్డెన్స్ వరకు వీళ్ళంతా కూడా ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించిన పరిస్థితి. అయితే ధర్నాకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. నిజానికి 2-3 చోట్ల వీళ్ళంతా కూడా సమూహంగా ఏర్పడి 2-3 బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ వీళ్ళు ఆందోళనను నిర్వహించడానికి సిద్ధమైన పరిస్థితిలో పోలీసులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. నిజానికి
పోలీసులు ఊహించిన దానికంటే నిజానికి అంతా వీళ్ళంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద జమ అవుతారు, అక్కడి నుంచి ర్యాలీగా వెళ్తారని చెప్పి వీళ్ళంతా కూడా పోలీసులు భావించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు వెళ్తారని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఊహించని విధంగా రెండు మూడు బృందాలుగా ఏర్పడిన వీళ్ళంతా కార్యకర్తలు, సిపిఐ కావచ్చు, న్యూ డెమోక్రసీ కావచ్చు, తెలంగాణ జనసమితి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా రెండు మూడు బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ రోడ్డును నిర్బంధించిన పరిస్థితి. నిజానికి ఈ రోడ్డు చాలా ట్రాఫిక్తో అంటే రద్దీతో కూడుకున్న పరిస్థితి. ముజంజాహి మార్కెట్ రోడ్డు ప్రధాన రహదారి ఎక్కడికక్కడ దిగ్బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడెక్కడ వాహనాలంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఈశాన్య భారతదేశంలో స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్, ఏదైతే కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు రోజు గత వారం రోజులుగా జరుగుతున్నాయో, ఢిల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలతో పాటు అనేక చోట్ల యూనివర్సిటీలో ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైతే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయో, ఈరోజు మొత్తానికి దక్షిణ భారతదేశానికి కూడా చేరిందని చెప్పవచ్చు. ఇప్పటికే ముంబైలో ఈరోజు బాలీవుడ్ నటులంతా కూడా ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన పరిస్థితి, బెంగళూరులో కూడా ఈరోజు కొంతమంది ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఈ వారం రోజుల నుంచి కూడా ఎక్కడ హైదరాబాద్లో ఈ దీని మీద పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. మొత్తానికి ఈరోజు నుంచి పాటు మనతో కొంతమంది మహిళలు రాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పడం మీ డిమాండ్ ఏంటి, ఎందుకు మీరు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశం ఏ మతానిది కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రజలది, అందరిది ఈ దేశం. తక్షణమే సిఏఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఈ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఆందోళన ఈ సిఏఏని వెనక్కి తీసుకునేంత వరకు కొనసాగుతుంది. విద్యార్థుల పైన, మహిళల పైన సాగిస్తున్న దౌర్జన్య కాండం సార్, ఎందుకు సార్ ఇంత దౌర్జన్యాన్ని పాల్పడుతున్నారు? ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సభ ర్యాలీని మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఇవ్వకోకుండా ఘోరంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నరేంద్ర మోడీకి, అమిత్ షాకి చెప్తున్నాము, మతాల పేరుతోటి, కులాల పేరుతోటి చిచ్చురే పెట్టేసేసి ఈరోజు చిన్న విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏమైనా ఇది మీ అంతానికి చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలందరూ దీనికి వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చార్మినార్ నుంచి మేము ర్యాలీ అడిగితే ముందు నిరాకరించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మాకు అనుమతి ఇచ్చింది. కానీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అనుమతి ఇచ్చి ఇవాళ ఎందుకు ఇంత జులం ప్రదర్శిస్తున్నారు, ఇంత ప్రయోగిస్తున్నారు, మహిళల్ని చూడకుండా అరెస్టులు చేస్తున్నారు? మేము చెప్పదలుచుకున్నాం, మీరు ఓటేసేయడంలో కూడా నిజాయితీ ఉంటే తెలంగాణ ముస్లిం సామాజిక వర్గానికి చెప్పండి, ఇంత న్యాయమైన సమస్య మీద మీరు ఈరోజు ముఖ్యంగా మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే టీఆర్ఎస్ అక్కడ పార్లమెంట్లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో మాత్రం కనీసం ధర్నాలు ర్యాలీ తీసుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం, అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ వీళ్ళందరూ కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి, వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదు, ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులతో పాటు కార్యకర్తలు చెప్తున్న మాట. మొత్తానికి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకుంటున్న ఏదైతే ధర్నా ఉందో వాళ్ళు నిర్వహించి తలబెట్టిన ర్యాలీ పెద్ద ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పవచ్చు. నిజానికి ఎక్కడా కూడా మొదట పెద్దగా అంటే పెద్దగా ఈ ధర్నాకు పెద్ద ప్రాధాన్యత ఉంటుందని చెప్పి పోలీసులు భావించలేదు. దానిలో భాగంగానే పర్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఎక్కడికెక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర నుంచి, చార్మినార్ దగ్గర నుంచి, మరోవైపు ముజంజాహి మార్కెట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బృందాలుగా ఏర్పడిన నాయకులు వీళ్ళంతా కూడా చూడొచ్చు. సిపిఐఎం నాయకుడిని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తీవ్రంగా పోలీసులతో వాగ్వాదం కూడా దిగుతున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్తో పాటు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాల పత్రం తీవ్ర ఉద్రిక్తతకు హైదరాబాద్లో దారితీసిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ప్రధాన రహదారిని పూర్తిగా నిర్బంధించిన పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా
పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిపిఐ నాయకులు మొత్తానికి ఈరోజు 11 గంటల నుంచి ఈ ధర్నా నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ. మరోవైపు సిపిఐతో పాటు తెలంగాణ జనసేత నాయకులు అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి రోడ్లు కూడా ప్రధానంగా రోడ్లను రోడ్లతో పాటు ప్రధాన రహదారులన్నిటి కూడా నిర్బంధించి ఎక్కడికక్కడ ముస్లింస్ ఇక్కడ మనతో పాటు ఈ ధర్నాలో ముస్లింస్ కూడా ముస్లిం యూత్లు పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి. ముస్లిం హలో 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 ఈ ధర్నాకి ఇప్పటి వరకు సంఘీ భాగంగా కొంతమంది ముస్లిం యూత్లు కూడా ये बिल जो है ये हमारे कॉन्स्टिट्यूशन की वायलेशन करते हैं. आर्टिकल 14 की वायलेशन है और ये बिल जो है इक्वलिटी को ख़त्म करती है. और हमारा मुल्क जो है ये रिलीजियस लेस सेकुलर मुल्क है और ये कानून जो नाफिज किया जा रहा है और ये जो एक्ट सिटीजनशिप अमेंडमेंट बिल जो हमारे लिए नाफिज की जा रही है ये भारत की गंगा जमनी तहजीब को ये पारा पारा कर रही है. और दूसरी चीज़ ये है कि ये बिल पुअर गरीबों के अगेंस्ट है और इस वक्त हमारी अपोजिशन जो है बिल्कुल कमज़ोर हो गई है. और इस वक्त सबसे बड़ी अपोजिशन हम और आप हैं. अगर हम और आप सड़कों पर आएंगे तो ये नाजायज़ बिल जो एक गरीबों के ख़िलाफ़ है इसको हमें हिंदू मुस्लिम की नज़र से नहीं देखना चाहिए बल्कि हमें इस बिल को एक गरीब के ख़िलाफ़ एक पुअर के ख़िलाफ़ ये नाफिज होगी. दस्तूर के ख़िलाफ़ है और ये बिल सिर्फ मुसलमानों को लाइन में नहीं खड़ी करेगी बल्कि ये बिल जो है ये हर इंसान को चाहे हिंदू हो मुस्लिम हो क्रिश्चियन हो हर मजहब के लोगों को लाइन में खड़ी कर देगी. मोदी जी ने जिस तरह डेमोनेटाइजेशन के जरिए से एक मरतबा लोगों को लाइन में खड़ा किया था एक मरतबा फिर मोदी जी लोगों को लाइन में खड़ा करेंगे. और लाइन में खड़ा होने वाला बंदा सिर्फ मुसलमान नहीं होगा बल्कि लाइन में खड़ा होने वाला बंदा हिंदू होगा मुसलमान होगा क्रिश्चियन होगा बौद्ध होगा. देखिए ये स्वासन धर्म है अच्छा धर्म है मगर इसमें बहुत डाल रहा है इसके अंदर जो है अमित शाह और मोदी देश का भाग्यवा है वो ये प्राइम मिनिस्टर बनने से कोई बड़ा वो नहीं बनता क्या है ये तकरीर करते हुए क्योंकि सही मोदी हुकूमत मुर्दाबाद मोदी हुकूमत रद्द होना चाहिए अभी तक. ఈ మొత్తంగా ముస్లింస్ కూడా అనేక మంది మొజంజాహీ మార్కెట్ వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితి. సిపిఐ చేసిన ధర్నాకు మద్దతుగా వీళ్ళంతా కూడా రోడ్ మీదకి వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండే పోలీసులు ఎక్కడెక్కడ ముస్లింస్ ను అరెస్ట్ చేసే పరిస్థితి. మనతో పాటు మనది ముస్లిం సోదరులు సార్ ఆప్కా ఆప్కా డిమాండ్ క్యా హై జీ హమ్ లేకే రహెంగే ఆజాది బోలే సార్ మేరా డిమాండ్ యే హై సార్ ये जो हमारे मोदी हुकूमत चाहे अमित शाह है ये मतलब रोजगारी पे क्यों बात नहीं करते हैं. ये 1200 करोड़ का रोजगारी देने की बात की तो उस पर आखिर ये क्यों बात नहीं करते हैं. हमारी माँ बहनों की इज्जत दिन ब दिन हमारी माँ बहनों की दिन ब दिन लूटी जा रही है ये रेप क्यों नहीं. अनेक मंदी मुस्लिम युवकों कूड़ा పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిసిన పరిస్థితి కనిపిస్తుంది. మొజంజాహి మార్కెట్ వద్ద నిజానికి వీళ్ళంతా కూడా అప్పటికప్పుడు సిపిఐ అలాగే తెలంగాణ జనసమితి నిర్వహిస్తున్న ధర్నాకు అప్పటికప్పుడు వీళ్ళంతా కూడా సమీకరించి అంటే ఎక్కడికక్కడ ఉన్న ముస్లింస్ అంతా కూడా మొజంజాహి మార్కెట్ వద్దకు చేరుకున్నారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాలో కూడా ఏదైతే సిపిఐ నిర్వహిస్తున్న ధర్నాకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నారో దానికి మద్దతుగా వీళ్ళంతా కూడా వచ్చారు. పోలీసులు ఇప్పుడే వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. నిజానికి పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఉన్న ముస్లిం నేతలు దాదాపు ముస్లిం నేతలను అందరూ కూడా భారతదేశంలో అంటే అక్కడ ఎవరైతే శరణార్థులుగా మిగులుతున్నారో వాళ్ళంతా కూడా భారతదేశం పునరావాస కేంద్రంగా మాత్రమే ఉంటుందని చెప్పి అటు లోక్సభ అలాగే రాజ్యసభ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసినప్పటికీ కూడా ముస్లింస్ను
చిన్న చూపు చూడడానికి ఒక మతాన్ని అణగదొక్కడానికి ఈ బిల్లును ఏదైతే అమెండ్మెంట్ చేసి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. తమకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఇక్కడ అందరినీ సమానంగా చూసే హక్కును బీజేపీ రాస్తుందంటూ కూడా ఏదైతే ముస్లిం యువకులు తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం మీద అలాగే మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఈరోజు తీసుకున్న ధర్నా ఇప్పటి వరకు కూడా ఈశాన్య భారతదేశానికే పరిమితమైన ఈ ధర్నాలు, రాస్తారోకులు, యూనివర్సిటీల్లో ఏదైతే విద్యార్థుల ర్యాలీలు, ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నాయో ఇవి ఈ రోజు నుంచి కూడా దాదాపుగా దక్షిణ భారతదేశానికి కూడా పాకిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ఉందో, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో, దానికి సంబంధించి ఇవాళ మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలంగాణ జనసమితి కావచ్చు పెద్ద ఎత్తున ధర్నాకు, రాస్తారోకులకు పిలుపునిచ్చింది. దీనిలో పెద్ద ఎత్తున అంటే ఊహించిన దానికంటే కూడా పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వీళ్ళంతా కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తానికి మొజంజాహి మార్కెట్ వద్ద వస్తున్న పరిస్థితి.